జగన్ హయాంలో పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇద్దాం, రోడ్లు పీపీపీకి ఇద్దాం, అలాగే మందు షాపులు ప్రైవేట్కి ఇద్దాం అంటే జగన్ హయాంలో అన్ని ప్రభుత్వం వైపుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, స్కూళ్ళు కానీ అన్నిట్లో నాడు నేడు కింద కానీ. అందులో భాగంగా మత్స్యకారుల అభివృద్ధి కోసానికి సంబంధించినటువంటిది హబ్బులు, ఒక హబ్బులుగా ఏర్పాటు కావాలి, హార్బర్లు పెడదాం అన్నటువంటిది. ఒకటి పోర్ట్లు, రెండోది హార్బర్లు. ఈ మత్స్యకారులందరికీ వాళ్ళ వాళ్ళ చేపల వేట తర్వాత అక్కడ అమ్ముకోవడానికి ప్లేసు, ఆ బోట్లు పార్క్ చేసుకోవడానికి ప్లేసు, ఇట్లాంటిది పెట్టడానికి 10 ఇంటిని అప్పట్లో ఓకే చేశారు. కేంద్ర ప్రభుత్వం దాంట్లో 60% ఫండింగ్ కూడా ఇస్తోంది, దాన్ని జగన్ వినియోగించుకుంటున్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. జగన్ హయాంలో అలా చేసినటువంటి జువ్వల దిన్నె హార్బర్ ఇవాళ ఇనాగ్రేషను. నెల్లూరు జిల్లా మత్స్యకారులకు సంబంధించిన కీలకమైనటువంటి అంశం ఇది. మోడీ వర్చువల్ ఇనాగ్రేషన్ చేశారు. మహారాష్ట్రలోని వాద్వాన్ పోర్టుని ప్రారంభించడంతో పాటుగా జువల్ దిన్నె హార్బర్ సహా దేశంలో 218 ఫిషరీస్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు, శంకుస్థాపన చేశారు. అదే సందర్భంలో 2014-19 సీఎం చంద్రబాబు ఉన్నటువంటి సందర్భంలో జువల్ దిన్నె హార్బర్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా ఖర్చు భరించేలా 288 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు, స్థల సేకరణ పూర్తి చేసి అప్పగించారు. అయితే చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు, కానీ అది పక్కకు వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, చివరిలో అయింది 2018 ఆ టైంకి. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తి చేసి ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు.